नमस्ते वेलकम टू कॉलेज टीवी मनम गज्वेल की कूतवेट दूर में उन्नटुवंटी आर्एनआर कॉलनी लो मनम उन्नामु इक्कड दादापू 400 एकराल्लो 2400 डबल बेड्रूम इल्लु सीएम केसीआर गारी प्रभुत्वं कट्टडं जरिगिंदि एंदुकंटे మల్లన్న సాగర్లో ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు గ్రామాల సంబంధించిన నిర్వాసితులకు వాళ్ళకు ఉండడానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. సో దీనిలో మనం ముఖ్యంగా చూసినట్లయితే అనేకమైనటువంటి సమస్యలు గత 3-4 రోజులుగా మనం సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కానీ చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం కాలోజీ టీవీ అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉందా లేదా, అక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు మనం మొన్న చూసినాం. ఇక్కడ ఇళ్లలో లోపల పర్రెలు వేయడం కావచ్చు, బాత్రూంలోకి నీళ్లు రావడం కావచ్చు, చిన్న వర్షం వస్తే అక్కడ మొత్తం కూడా వాళ్ళు కనీసం నైట్ పడుకోలేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో దీన్ని ముఖ్యంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చలో కమాన్ ఒకసారి వెళ్ళి మనం అక్కడ ఏం జరుగుతుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జాగా పోయింది, ఇల్లు పోయింది, గిట్ట వచ్చినాం తోలుకు వచ్చిర్రు పండ్రి 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 ఇల్లు దొరకాయని అంతా నొక్కొచ్చిరి. నొక్కొచ్చి కూర్చోంటి ఇండాలని ఊకిరి. ఏం మంచిగా చూడరా, చూస్తే తెలుస్తుంది కదా ఏం చేస్తే బిచ్చగల బతుకులు అయితేనేమై ఎటు అర్థమైతే లేదు పోతలేదు. మంచుకున్నలా నాగం చేసిండు ఆయనకే దున్న బతుకు కేసీఆర్కు. మా బతుకులు గిట్ట ఆగమైతేనే అయ్యా. చెప్పమ్మా ఏంది పరిస్థితి మీ ఇంట్లో ఏంది? మా పార్షద్ సార్ మేము కూలిగాయకులు చేసుకుంటే బతికేటోళ్ళం. అయితే ఏమైందంటే తీసుకొచ్చారు మామూలుగా. ఏం కాదు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇండ్లు కట్టిస్తామని అయితే తీసుకొచ్చారు. మాకు ఇండ్లు వద్దేమద్దు అందులోనే ఉంటామంటే వద్దు ఉండు వద్దేమద్దు మీకు అక్కడ మంచిగా కట్టిస్తామని ఆగం చేసిర్రు. ఆగం చేస్తే మాకు ముగ్గురు బిడ్డలే సారు, కొడుకులు లేరు, ఏం లేరు, మాకు జాగలేదు, భూమి లేదు, కూలిగాయకులు చేసుకొని బతికేటోళ్ళం. ఆ కూలిగాయకులు చేసుకొని పొద్దుదాకా వచ్చి పొద్దుకి ఇంట్లో వండుకుందాం అంటే ఒకటే నీళ్లు ఉండి వస్తలేదు, బియ్యం అనే నానిపోయి 3 క్వింటాల బియ్యం నానిపోయి తెల్లందాకా. తెల్లారిదాకా పిల్లలని మంచం మీద వేసినా మేము కూర్చున్నాం. ఆ బియ్యం అన్ని నీళ్ళకి దేవుకుంటా బియ్యం అన్ని ఖరాబ్ అయినాయి, బట్టలన్నీ నానిపోయి అంత ఆగం పరిచేత అయింది. కవర్ కప్పుకున్నాం ఇల్లు మీద, మళ్ళీ కూలగలనని కవర్ తీసుకొచ్చి కప్పినాం. కూలగలనని కప్పుకున్నాం తెలందాక గూలగలనని మాకు భయానికి ఆయనతో కప్పుకున్నాం. కవర్ కొనుక్కొచ్చి కవర్ కప్పుకున్నాం. వత్తురు చూతురు పోతురు ఏం పట్టించుకుంటలేరు. చేపిస్తామంటారు ఇల్లు మీద స్లాబ్ వేయమంటే స్లాబ్ ఏమైంది మంచిగానే ఉందనుకుంటే కొందరు పోతురు చేపిస్తామని కొందరు అంటారు. ఇక వానలు తక్కువైనా చేపిస్తామంటారు. ఇక వానలు గుంజేదైనడో ఎప్పుడో అని మేము కవర్ కప్పుకున్నాం. మాకు పాన భయమై ఇక బియ్యం అని తీసినాం, ఇళ్ళకెళ్ళి తీసాను, వేసుకున్నాం. ఇక తెలందాక నిద్రలేదు సారు. ఇప్పటికి కూడా భయం అవుతుంది మాకు, ఎప్పుడు కూలుతుందో ఏమవుతుందని. చుట్టూ కూడా పర్రెచ్చింది, నడుకు పర్రెట్టింది. ఇక ఇంట్లో అంతా మొత్తం నీళ్ళు ఎత్తి పోసుడు తెలందాక. బాత్రూములు లేవు, ఏం లేవు, బాత్రూములు మేమే కట్టుకున్నాం. ఒక షెల్ఫ్ లేదు, ఏది లేదు, ఏది పట్టించుకుంటలేరు. ఏమైనా చేపిస్తామంటారు, ఊకుంటారు గంతే. నా పేరు విశ్వపతి, నా బిడ్డ పేరు ఇల్లు ఇది. అయితే మీద కూడా కాలుతుంది, మీద పొలం పోయింది, అది కూడా పట్టించలేరు. ఎన్నిసార్లు రాపించినా కానీ వస్తాం వస్తాం అంటారు, అటు పోతారు. పెద్ద వర్షం వస్తే పరిస్థితి ఏం చేస్తాం? ఇక కూల్చే కింద అని కూడా ఇంకా ఉంటుంది. వర్షం వస్తే కూల్తే కింద అని కాబట్టి ఉంది. ఇంకా ఉంది చచ్చిపోయి ఇల్లు కూలిపోయినారు అంటే తెల్లారితే ఇక జేసీలో బిగుతాయో మరి మనుషులు బిగుతారో ఏం చేస్తారు మాకు. ఇక ఆ పరిస్థితి ఉంది, మీద ఏం లేదు, కింద ఏం లేదు, ఇక అన్ని పర్లు పెట్టినాయి ఆడియాడ. సర్పంచ్కి చెప్తే ఏమో అట్లా ఉన్నది, మరి ఆ బెడ్రూమ్లా వెళ్ళిపోర్రి, బెడ్రూమ్లా వెళ్ళిపోవాలి. అవి కూలినాక ఏం చేస్తామయ్యా, మరి కింద తెల్లందాకా పొద్దుగా అయితే బయట బయట ఉంటాము, తెల్లందాకా లోపట పంటము, లోపట కూలిపోయి వస్తే ఏం ఎవరు ఏం చేస్తారు, తెల్లారి వచ్చి తీసి పారేస్తారు. మరి మా ఇల్లు ఏమునగుతుంది కదా, మా పేరే పోతుంది అని మేము అంటే మేము నేనేం చేయాలి, మనం ఏం చేస్తాము అంటారు. ఇక పెద్ద వర్షం వస్తే చచ్చుడు ఏమన్నది అంటున్నాము కదా సారు. ఇవన్నీ నా పెద్ద వాన పడితే ఆయన మీందెక్కి మీందుకెళ్ళి కింద కడుతుంది. పండుకుంటే చేప కిందకి వెళ్ళి వచ్చిందంటే అసల్లగా అయినప్పుడు తలిగినప్పుడు దేశినాము. ఇద్దరు ముసలాళ్ళు ఉన్నాం మేము, 6 బిడ్డలు, అలా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ ఇల్లు ఇచ్చారు, ఆ ఇంట్లోకి వస్తే మొత్తం గండవారెలు పెట్టినాయి, మొత్తం ఇల్లు గూలుడు, ఆ కాడగాడు, ఈడగారుడు, నీళ్ళన్నీ కాలిపోయినాయి, మొత్తం తడిసిపోయినాయి, బట్టలు తడిచినాయి, బియ్యం తడిచినాయి. అవి వేరే వాళ్ళ ఇంట్లో వేసి వచ్చిన వేసి వచ్చి మనుషులు పెట్టి తోపిస్తున్నాయి. ఆ మీద మొత్తం మొరంలో నడిచినట్టే ఉంది, మెట్లు మొత్తం గూలు, మొత్తం నీళ్ళు కారుతున్నాయి మెట్లు. ఏం మంచిగా లేదు. ఆ ఇల్లు నాయకులు ఎవరు వస్తలేరా? వస్తురు రాసుకపోతురు ఏం లేదు. ఇల్లు కూడా చచ్చిపోయేటట్టున్నామని కైగుళ్ళలు పెట్టి అంతా గీకి అస్తరకారు చేస్తున్నాం. మళ్ళీ
ఇద్దరు ముసలిలో మనం చచ్చిపోతే ఎట్లుంటుంది ఇక సేనని చెప్పిస్తామని చెప్తున్నా. గవర్నమెంట్కి ఎలాంటి ఏ అభ్యాసం లేకుండా మంచిగా మేము సంతకం పెట్టినాం. పెట్టిన తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడ పంపించింది. పంపించినాక ఏదొక్క ఏ ఇల్లుకైనా కానీ ప్రతి ఒక్క ఇల్లు నీళ్ళు అండ్ల ఉరుసుడు తామచ్చుడు పర్రెలు క్రాప్ వస్తుంది. అందు విషయంలో మా పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక ఏదో మేము వచ్చినాం. ఇప్పుడు కూలిపోయి వచ్చిన దానికి ఏదన్నా మేము సొంతంగా దీన్ని కట్టుకుంటాం ఇంత అని దీనికి తీసేయగలుగుతున్నాం. ఉట్టిగా ఏం లేవు ఇండ్లు, మాకు జాగాలు భూములు మా తాతలు ముత్తాతలు పంచిన భూములు మొత్తం వదిలేసుకొని వచ్చేసాం. ఏం మొత్తం పర్రెలిడుసుడు లోపల గుంతలు ఉన్నట్టున్నాయి. అలా గుడిపేసి మీద చూస్తే మంచిగా ఉన్నది. వాన కొట్టగానే ఒకటే మన గుడిసన్న ఆపుతుంది, కానీ ఇండ్లు మాత్రం నీళ్ళు ఆపుతారు. మా పిల్లలకు మా భార్య మేము ఈ భయభాంతరాలకు గురవుతున్నాం. ఈ చిన్న వర్షానికి అంత సొరగొట్టుడు, అదంతా సొరంగం నీళ్లు మొత్తం భూమిలో పోవుడు, లోపల దసికిపోవుడు, ఇండ్లు క్రా మొత్తం పర్యడుసుడు, అంత మోసం అయిపోతున్నాం మేము. ఏదన్నా మా పిల్లలు ఉన్నారు, మేము బతికినన్న రోలే వాళ్ళకన్నా చిన్న గూడు కడదామని కొంచెం ఇది ఒకటి చేసుకుంటున్నా. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ క్లియర్గా మనం చూసినట్లయితే ఇది 3 రోజుల క్రితం వచ్చినటువంటి వర్షానికి తేమ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఈ తేమ వల్ల ఏర్పడినటువంటి ఈ ఏవైతే పర్రెలున్నాయో దాన్ని మీరు ఒకసారి క్లియర్గా చూడండి. లప్పంతో కాంట్రాక్టర్ ఏదైతే ఉందో ఈ నాసి రకం బిల్డింగ్ సంబంధించిన ఈ లప్పంతో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు క్లియర్గా చూడండి, ప్రతి బిల్డింగ్ కూడా ఇదే విధంగా కాంట్రాక్టర్ ఈ పర్రెలు ఏవైతే పడ్డాయో ఆ పర్రెలని లప్పంతో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో మొత్తం కూడా ఇప్పటికీ కూడా 3 రోజులు దాటినప్పటికీ కూడా తేమ అట్లే ఉన్నది. అంటే ఏ విధమైనటువంటి నాసి రకం కన్స్ట్రక్షన్ ఉందో సిమెంట్ వాడకుండా కేవలం ఇసుకతోటి కన్స్ట్రక్షన్ చేసి కొంతమేర మాత్రమే సిమెంట్ పెట్టి చేయడం వల్ల ఇలా మొత్తంగా కూడా అన్ని బెడ్రూమ్ల పరిస్థితి, ఇక్కడ 2400 బెడ్రూమ్లు ఉన్నాయి, 2400 బెడ్రూమ్ల పరిస్థితి మొత్తం కూడా ఇదే రకంగా ఉండడంతో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు, భయంతో బతుకుతూ ఉన్నారు. అసలు ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు మేము మా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతామని చెప్పేసి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇల్లు పైసలు రాలే, బావి పైసలు రాలే, దొడ్డి పైసలు రాలే, వెంకటేశ్వర గుడి పైసలు రాలే, ఇల్లు పైసలు రాలే. మేన్ ఇల్లే మరి, నేను సపరేట్ నాది నాకే ఉన్నది, కొడుకులే కొడుకులే ఇస్తేనే ఇస్తాం ఆడని అన్నారు అన్నారు. అంటే ఆడియో వచ్చి ఉండు సర్పంచ్ వచ్చి మీరు ఈటుకెళ్ళి ఇది కులదెంగురు ఈ ఆడికి పోగానే ఇస్తా, మీరు వెళ్ళాలి అంటే ఆయన తెలియ వచ్చినాం. సర్పంచ్ది ఆడియోది ఒకటే మాట, వీడు సర్పంచ్ చెప్పినట్టు ఆడియో. ఇల్లు మొత్తం పర్యాబెట్టింది సార్, ఎవరు కేర్ చేస్తలేరు. నీళ్ళేమో తెలందాగా వాన కొడితే కూసుండి రాత్రి దియాలే, నిద్ర పడతలేదు భయానికి. నీళ్ళు బయట దూకుతుంది, ఎన్ని గిన్నెలు ఎన్ని బిందెలు పెట్టినా నీళ్ళు ఆగుతలేదు, ఎవరు కేర్ చేస్తలేరు. ఆడ ఇల్లు పైసలు రాలే, గుడి పైసలు రాలే, దొడ్డి పైసలు రాలే. ఏంటంటే కొడుకుల పేరు మీద పడ్డాయి, వస్తాయి వస్తాయి అంటే పోతున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాము సార్. మా పరిస్థితి ఇక ముసలోళ్ళది ఎట్లా ఉంటుంది సార్? కొడుకులు పెడతారా ఇవాళ రేపు? ఇల్లు నిలబడి కులదేంగి ఆడియో సర్పంచ్, ఇక అటే ఆగిన ఈ పైసలు ఇస్తలేరు, కొడుకుల పేరు మీద పడవచ్చు, ఎందుకు వస్తున్నావు నా ఇంటి ముంగట అంటాడు సర్పంచ్. ఇల్లు మొత్తం కింద కారుతుంది, మొత్తం బియ్యం దర్చిపోయినాయి, అన్ని సమానం అంతా దర్చిపోయింది. అయితే ఇక బాత్రూము అవి అంతా కారుడే మొత్తం కారుతుంది, లోపల బాత్రూమ్ కూడా కారుతుంది, ఇది కూడా కారుతుంది. ఆ ఇల్లు 2 ఇండ్లు మొత్తం కూలిపోతుంది, మొత్తం బియ్యం అన్ని దర్చిపోయినాయి, మా మీద కూలిపోవు కూడా. మేము చచ్చిపోతుండే సార్, కట్టియాలి అన్నీ. ఏ మంచిగా లేవు మరి, ఊకనే రాలిపోతున్నాయి, కూలి మీద కూలిపోతుంది మరి, మీద కూలిపోయి చేస్తాం సార్, ఇంటికెళ్ళి మొత్తం కారుతుంది కింద. మంచిగానే ఉన్నాయి అనుకున్నాము, కానీ కాకపోతే వానకు అవి కొంచెం ఉరుస్తున్నాయి. ఉరిస్తే కాంట్రాక్టర్లకు చెప్తే మాత్రం మళ్ళా చేస్తామని వాళ్ళు కూడా వాగ్దానం ఇస్తారు, చేస్తారు కూడా. ఇక కొంచెం అంటే అన్నీ ఒక్కటిసారి అవుతట్లేదు, వాళ్ళు జనం ఏంది నా చూడు అని అంటారు. కానీ సరే చూసిన కాడికైనా వాళ్ళు కొన్ని కొన్ని చేస్తారు, కొన్ని కొన్ని ఇక కొన్ని లేట్గా అయ్యేటట్టు ఉన్నది కొంచెం. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి పిలిచి మేము కూడా అడుగుతున్నాము, జనం మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి మేము ఏమంటున్నాం అంటే చేయరంటే చేస్తున్నాం అని వాళ్ళు కొన్ని కొన్ని ఇండ్లకు చేస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న వర్షానికి పర్రెలు వచ్చినాయి, అవును. మరి మొత్తం నాసిరకం ఇల్లు అని తెలిసిపోతుంది, అవును. ఒక పెద్ద వర్షం వస్తే మరి కొంచెం భయంగా ఉన్నది, కొంచెం కూలిపోయి చచ్చిపోయే పరిస్థితి ఉన్నది, అవును. కొంచెం కూలిపోతే ఏమని భయంగా జనం అట్లా అంటారు, కూలిపోతాయని అంటారు. అయితే కొన్ని నీళ్ళు వస్తున్నాయి,
ఇట్లా ఒక్కో ఇంటికాడ అక్కడ అక్కడికి వెళ్ళి వస్తే ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. గట్లా కొంచెం ఇబ్బంది అయితే ఉన్నది. దాని గురించి జనం కూడా జర కొంచెం భయపడుతున్నారు. అయితే వాళ్ళకు చెప్పినాం, కాంట్రాక్టర్లకు వాళ్ళకు పిలిచి అడిగినాం, సార్లు కూడా అడిగిరు, ఆర్డీఓ సార్ కూడా అడిగిండు. అయితే వాటికి మళ్ళీ మంచిగా రిపేర్ చేయాలంటే చేస్తామని వాళ్ళు ఒప్పందం అయిపోయారు. వస్తారు, కొన్ని చేస్తారు, కొన్ని అక్కడ నడుస్తుంది, ఇక్కడ ఇక్కడ కూడా నడుస్తుంది, ప్లేస్ ఆడ కూడా నడుస్తుంది. అయితే వాళ్ళు మంది కొంచెం ఉన్నారు కదా, అయితే పెట్టుకుంటాం, ఇంకా అన్ని ఇండ్లకు పోసేస్తామని చెప్పారు. వాగ్దానం వాళ్ళు చెప్పారు, వాళ్ళు పిలిచి చెప్పారు, కాంట్రాక్టర్లకు చెప్పారు, చెప్తే మేము చేసేస్తామని. కాంట్రాక్టర్ తప్ప కాంట్రాక్టర్ సరే వాళ్ళు కాకపోతే ఇచ్చిన డబ్బులలో మాకు ఇది కాదని సార్లతో అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేసారు. అవి వాళ్ళు ఏం చేసారు, అదే డబ్బులతోటి వాళ్ళు కాకపోతే అండదండలే కోసి చేసి కట్టినట్టు పుడుతుందాం. పెద్ద వర్షం వస్తే సరే ఇబ్బంది అవుతుంది ప్రజలకు, ఇబ్బంది అవుతాడు ఉన్నది. లక్కం లెప్పం పెడతారు, లెప్పం పెడతారు, అట్లా వస్తలేదు, కొంచెం కొంచెం వెనకకు తడుతుంది. నాజిరకం అవును, సరిగలేవు సరిగలేవు సరిగలేవు. వాళ్ళు వచ్చి చూసుకున్నంతే, సార్లు వచ్చి చూసినంతే. రమేష్ నా పేరు. ఇది బెడ్ పోసిరు, బెడ్ పోసి ఒకటి హైట్ ఒకటి డౌన్ చేసిరు, డౌన్ చేసి వాటర్ వచ్చేటట్టు లోపల వచ్చేటట్టు చేసిరు. మొత్తం ఇంట్లో వచ్చేసి మొత్తం నీళ్ళు కారుతున్నాయి. ఈ నీళ్ళు కరబట్టి వర్షంలో ఎవరు ఇల్లు బాగా చేయలే, ఇది ఇవ్వలది కాలేదు, గుత్తదారిదా లేకపోతే ఏంది. ఆ సార్లు గిట్ట వచ్చిరు, చేస్తామన్నారు, గరువు వచ్చింది మున్నాళ్ళ రోజులు, ఇంతవరకు రాలేదు, గరువు చేయలేదు. ఈ ఎట్లా మరి ఇవాళ అధికారులదా మళ్ళీ గజ్వేలి నిరోజం 6.5 కాలనీ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉండే కేసీఆర్ కేసీఆర్ కూడా ఇంత చేస్తలేరు అంటే వాళ్ళ కండక్టర్ బిల్డర్ కూడా ఓ మంచిగా చేస్తలేరు. వాళ్ళకి ఏముంది ఏం కథ, ఇంతవరకు చూసి చూసి ఇప్పుడైతే మాకు యాస్ట్ వస్తుంది, ఎప్పుడు కులిపోతే తెలియదు. కులిపోయినాక మొన్న సార్ వచ్చి ఏమంటుండో, ఎంఆర్ఓ సార్ వచ్చి ఈ డెస్క్ చూపిస్తే ఒకది బెడ్ పోసినా ఒకది హైట్ ఉంది, అది చేసి మేము మంచి చేస్తాం, అది వాటర్ మంచి చేయనీకి రాదులే మాకు అని చెప్పారు. వాళ్ళు 2 సిమెంట్ సందులు ఇస్తే నేను 7 సిమెంట్ సందులు బ్యాగులు ఇచ్చిన ఇచ్చి ఇక్కడ అట్లా డౌన్ చేసిపోయారు. మొత్తం ఇంట్లో మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఇది ఇవ్వలది మాకైతే ఓపిక లేదు ఇంతవరకు. ఇప్పటికీ 4-5 సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చేద్దాం అనేది మేము ఒకసారి చూస్తాం. చూసి మాత్రం మేము మాత్రం ఊకుంటున్నాం, గుత్పగడ్డలు ఏదైనా ఒకటి భరించుకుంటాం, ఏదైనా ఒకటి కొట్లాడకు దారికి దిద్దాం. మొత్తం నాది ఒక్కొక్క సమస్య కాదు, అందరి సమస్య ఇది. నాకు ఒక్కరి గురించి కాదు, నేను చెప్పేది అందరు ఇండ్లు మొత్తం ఎప్పుడు కూలిపోయి తెలియదు. ఒక్కరు ఏం మాట్లాడుతారు అంటే కూలిపోయినాక మొన్న సార్ ఏమన్నాడంటే బిల్డర్ సార్ కూలిపోయినాక మళ్ళీ ఎదురు కడతా అన్నాడు. మనుషులు చచ్చిపోయినాక ఎవరికి ఇస్తావు నువ్వు, చచ్చిపోయినాక కూలిపోయినాక నైట్లో కూలిపోతుంది. నువ్వు మంచి ఏసీ రూమ్లో పండుకుంటే మేము ఇలా చేయ అవసరమా మాకు. గోడ మొత్తం డస్ట్ కూలిపోయింది మొత్తం, ఇక మొత్తం ఇక కూలిపోయింది డస్ట్ అని. ఇక చూడు గోడ కూడా మంచి కట్టలేదు అధికారులు, ఇది ఎవరిది కావచ్చు. మొత్తం ఈ కండక్టర్లు మొత్తం పైసలు తీసుకొని ఈ గోడ కూడా మంచి కట్టలేదు. ఇల్లు ఒక్క ఇల్లు కూడా చక్కలేదు. ఏం కథ ఇది, ఎవరు పట్టించుకుంటారు ఏం కథ. అందరి గురించి జర కండక్టర్ బిల్డరు అందరూ జర వచ్చి జర చేయాలి మంచిగా. ఇది ఎప్పుడు పోయి తెలియదు మళ్ళీ మాకు ఎట్లా కట్టిస్తారా, మంచి కట్టిస్తారా, ఏం కట్టిస్తారు. మొన్న ఒకటి ఇల్లు కూలిపోయింది, మొత్తం వాటర్ వచ్చినాయి, ఇల్లు కూలిపోయింది, అది టీఆర్ఎస్ ఏం పట్టించుకుంటలేదు. ఈ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఇంకా ఫామ్ హౌస్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్ కూడా లేదు. మళ్ళీ వచ్చేనా చూడాలి కదా ఒకసారి, వస్తలేడు. అది కూడా అంతా ఇల్లు మొత్తం దొంగ రాజకీయమే, ఏం లేదు దీంట్లో. ఏం చేసినా కానీ ఒకసారి మళ్ళీ పడితేనే అవుతుంది పని అంతే. కానీ ఎలక్షన్లో మళ్ళీ వస్తాడో రాడో పీక్తాడు ఆడే. ఈ ఇల్లు ఏంది, ఏం కథ ఇది, ఆయన చేసే బొందగా ఇది. ఆయన ఇంటి ఫామ్ హౌస్లో పండుకొని హైదరాబాద్లో పండుకొని మీటింగ్లు దింగేది కాదు, సవాల్ దింగేది. ఇక్కడ వచ్చి మాట్లాడమని చెప్పు, గజ్వేల్లో వచ్చి అడుగు పెట్టమని చెప్పు కేసీఆర్కు. నేను వస్తా ఒక్కనే మాట్లాడతా అంత ధైర్యంతో రమ్మని కేసీఆర్కు. అక్కడ ఉండి నేను పైసలు ఇచ్చిన 6.5 కాలనీ మంచి కట్టించిన నా ఏరియాని మంచి చూస్తున్నా అది చూస్తున్నా అంటు కదా. ఏం చూసే పద్ధతి ఇది, పద్ధతి ఇల్లు ఇది ఒకటి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇది. ఇంత టెండర్ల మీద టెండర్లు వేస్తుండు, ఈ టెండర్ కమిషన్ తింటుండు, మంచిగా పక్క పెడుతుండు. ఏమన్నా అంటే కరోనా వచ్చింది, ఏమన్నా బడ్జెట్ లేదు అది లేదండు. ఇది టెండర్లు ఒక్కొక్క ఇల్లుకు 2 లక్షలు ఖర్చు కావచ్చు ఆయనకు దాదాపైన. మొత్తం డెస్టే సిమెంట్ అయితే లేదు దీంట్లో. ఏమన్నా అంటే కలెక్టర్ సార్ గిడ్డ రాడు, వస్తాడు అది గిడ్డ రాడు. ఏం చేస్తావు ఏం కదా. మొన్న గజ్వెల్లి ఎంఆర్ఓ వచ్చిండు చూసిండు సార్, ఒక దిక్కు చెప్పే ఒక దిక్కు చెప్తే ఒక దిక్కు చేస్తుండే ఆయన పని.
ఒక దిక్కు హైట్ అయిపోయింది నేనంటే మొత్తుకుంటే ఇండ్లు మొత్తం ఉరుస్తున్నాయంటే కాదు బాబు ఇట్లా కాదు నీకు పోలవరం ప్రాజెక్టు గురించి అక్కడ ఇండ్లు కలర్ వాటర్ ప్రూఫ్ ఎట్లా వేసిండో జగన్ సార్ అట్లా వేపిస్తా అక్కడ నుంచి లీలు ఇంకా కలర్ పెయింట్ వాటర్ పెయింట్ రానికి ఒక నెల రోజులు టైం పడుతుంది ఆ టైం ప్రకారం నీకు చేస్తాను అప్పుడు దాకా ఈ ఇంట్లో ఉండమని చెప్పిన ఎమ్మరో సార్ గిట్ట చెప్పిన నేను లగాజ్ పడమట్లేనా నేను ఎందుకుంటా నేను ఏసీ రూమ్లో వండుకుంటా మా కేసీఆర్ సార్ ఏసీ రూమ్లో వండుకుంటారు కదా నేను కూడా ఏసీ రూమ్లో వండుకుంటా అని చెప్పిన ప్రస్తుతం మనం ఒక బెడ్రూమ్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ పైన స్లాబ్కు సంబంధించినటువంటి పైన ఉన్నాము ఇక్కడ లోపల ఏదైతే మనము ఇంతకుముందు మొత్తం ఇసుకతోటి వాటర్ ఇట్లా చెన్నాయో ఈ పక్కకు సంబంధించిన గోడలు ఒకసారి చూడండి మీరు క్లియర్గా ఒకసారి మనం కర్రతోటి ఇట్లా అంటేనే మొత్తం కూడా అంటే మొత్తం ఇసుక మొత్తం రాలినట్టు కనబడుతుంది అంటే ఒకవేళ స్ట్రాంగ్గా కనుక కట్టినట్లయితే సిమెంట్ స్ట్రాంగ్గా కనుక వేసినట్లయితే ఈ విధమైన పరిస్థితి అయితే ఉండదు కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ డస్ట్ తోటి ఇసుకతోటి ఎక్కువ కలపడం వల్ల ఈ సిమెంట్ తక్కువ కలపడం వల్ల ఈ పరిస్థితి మొత్తం మీరు ఒకసారి క్లియర్గా చూస్తే మనకు తెలుస్తుంది ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది మొత్తం కొంచెం మనం ఏం ప్రెషర్ పెట్టకుండానే ఈ ఇట్లా అంటేనే మొత్తం గోడ మొత్తం పరలి వస్తుంది అంటే ఒకవేళ వర్షం కనుక పెద్ద ఎత్తున కూలితే కనుక ఈ పరిస్థితి ఎట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీనిపైన సీఎం కేసీఆర్ కావచ్చు లేదంటే స్థానిక అధికారులు కలెక్టర్ కావచ్చు అసలు దీన్ని ఏ విధంగా చూస్తారో మనం ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రాణ సంబంధించినటువంటి వాళ్లకు భరోసా ఇస్తారో మరి తెలపాల్సిన అవసరం అయితే మనకుంది ముఖ్యంగా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ సిద్దిపేటకు సంబంధించిన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన వెంకటరామరెడ్డికి సంబంధించి ఈయన మరి ఈ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో మనకు తెలపాల్సిన అవసరం అయితే ఉంది మాది 10 ఎకరాల భూమి ఉంటే సార్ 10 ఎకరాల భూమి ఉంటే 4 బోర్లు 40-50 గొర్రెలు ఉండే కేసీఆర్ ఇచ్చిన గొర్రె కూడా ఉండే మేము గొర్రె రాసుకుని బతికెట్టాం వ్యవసాయం నీ పోయింది ఇక్కడికి వస్తే ఎండలో వాన పడి స్లాబ్ ఉరితే స్లాబ్ మీదే 20-25 రోజులు స్లాబ్ పోసుకుని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు సార్ దగ్గర తిరిగి ఏ సార్ దగ్గర తిరిగినా వస్తున్నాం పోతున్నాం అదే సున్నం గీతలు గీసిపోతున్నాం ఇది ఏముంది సార్కి దీని మొత్తం గీర్తి ఒకటి తెలుస్తుంది మొత్తం మనం ఇది మొత్తం బట్టలు తడిసిపోయినాయి మేము మొత్తం బిడుకున్నాం 3 క్వింటల బియ్యం ఖరాబ్ అయిపోయినాయి ఎవరి దగ్గర పోయినా వస్తున్నాం సార్ అంటే ఇలా పొద్దున వచ్చి పెయింటింగ్ కొట్టించండు మళ్ళీ బట్టలను ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరు వస్తారు రాసుకుంటారు పోతారు ఇది మొత్తం బిల్డింగ్ అంతా అవతారం మీద ఏమైనది మా బతుకే ఆగమైపోయింది రెండు ఇవ్వడం ఇదే సార్ ఇది ఏమున్నది ఈ బిల్డింగ్ ఏం లేదా సార్ ఇది అంతా ఇట్లనే ఉంది దీన్ని చేపిస్తే ఇక మేము ఇప్పటికీ 5-6 లక్షలు అయిపోయినాయి ఏం పని లేకుండా దొరుకుతున్నాం మాకు ఏం అవసరం లేదు ఇక దీనికి ఈ లెవెల్గా అయిపోయింది సార్ ఇది మొత్తం మేము గోరతోనికి ఇస్తేనే వెళ్తుంది మామూలు రాజకీయాలు పట్టించుకుంటలేరు ఇక్కడ ఆర్టీఓ సార్ పట్టుకుంటున్నాడు ఈ కలెక్టర్ పట్టించుకుంటాడు మా సర్పంచ్ పట్టించుకుంటాడు మా అవతారాలు మొత్తం చంద్ర చంద్రపేరు మేము పడుతుంది తెల్లని దాకా వంటతో మేము ఉంటలేము ఇంట్లో కంట్రాక్ట్కి వచ్చి చూస్తుండి పోతుండే మళ్ళీ వస్తుంది అంటాడు ఆయన దోలిచ్చి ఇలా సున్నం గీతలు పెట్టిపోయాడు అన్ని ఇట్లా సున్నం గీతలు గీసిండు పోయాడు నీకు గింతే అని చెప్పిపోతుడు ఈ ఐటంకలు కూడా వస్తాడు కూడా ఎవరు వచ్చినా గీత చెప్తారు సార్ వాళ్ళు కేసీఆర్ ఊళ్ళు వేసుకుని మమ్మల్ని దగ్గర వేసుకునే పరిస్థితి ఇది తన సంతులు ఎవరికి వచ్చుకొని మమ్మల్ని ఈ అవతారం చేసేప్పుడు గోళ్ళు పోయినాయి మేకలు పోయినాయి భూములు పోయినాయి మేము కాకించేసుకుని బతికెట్టలేం కంపెనీ గోడ సార్ ఇది కంపెనీ గోడ ఇది నేను సొంతం కట్టుకుని కష్టపడి ఇగో ఈ సపోర్ట్ వస్తుంది సార్ ఇది చూడు ఇది నా గోడ ఎట్టున్నది కేసీఆర్ ఇచ్చిన గోడ ఇగో చూడుగో ఇది ఎట్టు సార్ ఈ గోడ ఎట్టు సార్ ఇగో చూడు ఈ నెంబర్ గోడ స్లాబ్ ఈ నెంబర్ అనేది కంపౌండ్ గోడకు ఉన్నంత డిమాండ్ కట్టుకున్న బిల్డింగ్ లేదు ఈ ఆయన సంత ఊళ్ళో గజ్వలు తెచ్చుకొని పెట్టుకుంటారు మమ్మల్ని సంతూరు అంటున్నాను మమ్మల్ని సంతూరు అంటే మాకు గతకిట్టున్నది కూలిపోతుంది చచ్చిపోతాం అందరు రోజుకు ఒక ఇల్లు కూలిపోతుంది బాత్రూమ్లో మాకు బాత్రూమే లేదు ఇప్పుడు నడుల మట్టి లోపల పడిపోయింది మట్టి పోసుకుంటే అదే అవతారమాగా అయిపోయింది మేము కట్టుకున్నాను గట్టున్నది ఇది వంకిట్టున్నది ఆ ఉన్న పైసలకి కంపెనీ గోడకు అయిపోయినాయి ఇప్పుడు మేము ఏం పని చేసుకుని బతకండి ఏం లేదు గొర్రె కూడా అమ్ముకున్నాం వ్యవసాయాలు కూడా పోయినాయి ఈ పరిస్థితులు గోరతోని గీరితే అవుతుంది ఇది మేము నెల రోజులు తిరుగుతున్నాం ఏ సార్ దగ్గరికి వస్తారా అని తెలియదు వస్తా సార్ వస్తా అంటున్నారు ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళు ఎవరు వస్తారు ఇల్లు మంచిగా లేదు మొత్తం మురుస్తుంది బట్టలు దాడిచిపోయినాయి మేము దాడిచిపోయినాయి మా పిల్లలు ఖరాబ్ అయ్యారు అందరు ఖరాబ్ అయ్యారు సారు మరి ఎట్లా చేస్తారో మమ్మల్ని ఎట్లా చేస్తారో ఏం చేస్తారో తెలియదు మాకు మేము ఇంతగానో చెప్తున్నాం వస్తారు పోతురు రాసుకుంటారు సపరేగా పోతారు మరి ఏం చెప్తలేరు మాకు చేస్తారా మేము చేయించుకోమంటారా పైసలు ఇస్తారా సిమెంట్ ఇస్తారా ఏం చేస్తారు ఇల్లు కట్టుకున్నాం మేము ఆడ 10 లక్షలు 20 లక్షలు ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ ఈ ఇల్లు వేసిండు మమ్మల్ని మరి ఎట్లా పోతాం మేము ఎట్లుండాలి మా పిల్లలు ఎట్లుండాలి సంటి పిల్లలు ఉన్నారు ముసలిళ్ళు ఉన్నారు మేము ఎట్లుండాలి బియ్యం మొత్తం నల్లగైపోయింది బియ్యం దాడిచిపోయినాయి మేము దాడిచిపోయినాం మా బట్టలు తుడా అన్నీ ఏం చేసుకున్నాం ఏం చేయమంటాం మమ్మల్ని ఇక ఏం పరిస్థితి మునిగిపోయేదే మాది ఏం లేదు మునిగిపోయి సచ్చేదే ఉంది మా పిల్లలు మేము అందరం సచ్చేదే ఉంది కానీ ఏం లేదు అది కూలకేం తప్పది కూలుతుంది ఎట్లయినా ఇంత మందాకి సచ్చేదే ఉంది కానీ మా పిల్లలు మేము కానీ ఏం లాభం లేదు ఇంటికి ఆడికి నచ్చినందుకు మేము మంచి వ్యవసాయం చేసుకొని మంచిగా బతకటాలని ఇట్లా లాగా చేసిండు మమ్మల్ని సార్ 4 ఎకరాల భూమి అయితే 2 ఎకరాలకు డబ్బులు వచ్చినాయి
ఇంకా 2 ఎకరాల గురించి కలెక్టర్ దాకా పోయినాం. ఆడియో దగ్గర పోతే పేపర్ కూడా చూస్తలేడు. ఆ ఊళ్ళో పటవారు నడితే నాకు తెలియదు డబ్బులు లేవు అవి రాలేదు వేరే వాళ్ళకి పోయినాయి అట్లా ఇట్లా అంటున్నా. ఇల్లు డబ్బులు రాలేదు. ఇల్లు గురించి కూడా ఎన్నో అప్లికేషన్ ఇచ్చినాం కలెక్టర్ దాకా భూమి గురించి తిరిగినాం ప్యాకేజీ రాలేదు. తింపుతా వస్తే ఇస్తాం వస్తే ఇస్తామని చెప్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? మల్లన్న సార్ 30 గ్రామాలకు 6 లక్షలకు ఎకరం లెక్క కట్టిస్తారు. బయట కొనాలంటే 70 లక్షలు 60 లక్షలు 40 లక్షలు భూమి ఉంది. మరి ఇప్పుడు ఏం కొనేటట్టున్నాము? ఉన్న డబ్బులే సరిగా రాలేదు. ఊళ్ళకే ఇలగొట్టరు. ఊరు బయటకు పోయినాక ఇస్తామని చెప్పారు డబ్బులు. ఇంతవరకు డబ్బు రాలే. డబ్బులు బెడ్రూమ్ ఇల్లు రాలే. మాకు ప్యాకేజీ లేదు. ఎందుకు రాలేదు? బతకపోయినాను 7 సంవత్సరాలు రాసిపెట్టుంది అది ఇది అని అంటారు. మరి ఎవరిని అడగాలి? ఎవరు సహకరిస్తారు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చి మల్లన్న సాగర్ మొత్తం 30 గ్రామస్తులు అంత నాశనం చేసింది. ప్రస్తుతం మనం ఈ ఖాళీ ప్లేస్లో ఉన్నాము. ఇది ఎందుకంటే మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు అనుకుంటే వాళ్ళకి ఈ 250 ప్లాట్ ప్లస్ 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతకుముందు మనం ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వాళ్ళే. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోకుండా మాకు ప్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఈ ఏదైతే ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువును పూడ్చి ఇక్కడ నుంచి మొత్తం ఈ లెవెలింగ్ అంతా చేసి ఇక్కడ మొత్తం మట్టి ఎర్రమట్టి మొత్తం ఈ మట్టితో మొత్తం కూడా ఈ మొత్తం లెవెలింగ్ చేసి ఇక్కడ ప్లాట్లు వేసి 250 గజాల చొప్పున ఎవరైతే ఉన్నారో మిగతా మిగిలిన ఈ నిర్వాసితులు వద్దు అనుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ వద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే అసలు ఈ చెరువు పక్కన ఈ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇది కూడా ఒకప్పుడు చెరువే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ చెరువును పూడ్చడం వల్ల ఇక్కడ ఒకవేళ ఇల్లు కడితే కనుక ఇల్లులు కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఒకవైపేమో డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి సమస్యలు ఆ విధంగా ఉంటే ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఇల్లు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇల్లులు కుంగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున దాదాపు 2 మీటర్ల లోతు వరకు కూడా ఈ మట్టితోటి కప్పబడి దీన్ని లెవెలింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ చెరువుకు దగ్గరలో ఉండడం వల్ల ఈ భూమి అంతా కూడా మెత్తగా ఉండడము ప్లస్ ఈ మన్ను ఏదైతే ఉందో వర్షాకాలం కనుక ఇప్పుడు వర్షాలు గట్టికి కొడితే కనుక ఇక్కడ తిరగలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో ఇది ఇక్కడ మల్లన్న సాగర్ సంబంధించినటువంటి ఈ అనేక రకాలైనటువంటి సమస్యలు అసలు వాళ్ళను ఒక ప్రజలను కనీసం మానవత్వం లేని మానవత్వం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు చూస్తున్నాము కనబడుతూ ఉంది. ఇంతకుముందు సర్పంచ్ కూడా మాట్లాడుతూ కంప్లీట్గా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి నాసి రకం పనులు జరుగుతూ ఉన్నాయి, మాకు ఇబ్బందులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మాకు కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది. ఎరవాలి ఒకటి జాగాలు తీసుకున్నాడు, ఇండ్లు తీసుకున్నాడు, ఈ 18 ఏళ్ళ కూడా ఇయ్యలేదు, నా బిడ్డకి ఇయ్యలేదు. ఇల్లేమో ఇల్లు మొత్తం బొలబొల మొత్తం తెల్లం దాకా ఎత్తిపోసిన 2 కింటల బియ్యం నాన్నయ్యి, పప్పులు ఉప్పులు అన్నీ నాన్నయ్యి. ఇక మా బతుకులు ఎట్లా చేస్తారో ఏం కాతనో, ఇంత పుణ్యం కట్టుకున్నాడు కేసీఆర్ మరి, ఇక అడగండి అంటే ఎట్లా చేస్తారో ఇక అడుగుడు. అంతకా పోతా కదా సీఎం దాకా పోనిస్తారా? పోనీ ఎక్కడ గిట్ట వస్తుంది? మా ఇల్లు మా జాగా అన్ని వైగో ఇంత పని చేసారు. ఎకరం జాగా పెట్టినా అర్ధెకరం ఇల్లు మెయిన్ రోడ్కు. ఇప్పుడు ఈ పొక్కల ఇల్లు ఇచ్చిండ్రు, ఇంటి చుట్టూ మా మొత్తం చెరువు అయింది. ఆ ఇంట్లో నడిస్తే నీళ్లు కక్కుతున్నాయి, మొత్తం చెత్త కారుతుంది, ఇంట్లో నీళ్లు కక్కుతున్నాయి. రాసుకపోతుర్రు పూసుకపోతుర్రు వస్తారమ్మంటారు, ఒక్కరు కూడా వచ్చింది లేదు, ఆ ఇల్లు మంచిగా చేసింది లేదు. మేము మెయిన్ రోడ్కి అర్ధెకరం ఇల్లు పెడితే ఇంకా చెరువు వెనక్కి చిరిల్లు. ప్రస్తుతం మనం ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీ ఏదైతే ఉందో దానికి ఇంకొక వైపు మనం రావడం జరిగింది. ఇది ఇంకొక విలేజ్కి సంబంధించినటువంటి, నేను ఏదైతే చెప్పినో 400 ఎకరాలు 2400 మందికి ఇచ్చారని చెప్పాను కదా. సో దీనిలో ఈ భాగం కూడా ఇంకొక ఎర్రవెల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఒకవైపేమో డౌన్లోనేమో కొన్ని ఇండ్లు కట్టడం జరిగింది, ఇంకొక వైపు మీరు చూసినట్లయితే ఇక్కడ కట్టకు ఈ కట్ట ఏదైతే కనబడుతుందో ఈ కట్ట మీకు క్లియర్ కనబడుతుంది కదా, ఈ కట్టకు పైన కూడా చాలా ఇండ్లు ఉండడం జరిగింది, కట్టడం జరిగింది. ఒకవేళ వర్షం కనుక పెద్ద ఎత్తున వరద వచ్చి కనుక ఉంటున్నట్లయితే ఈ ఇండ్లు మునిగిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే ఆల్రెడీ చిన్న వర్షానికే మనం చూసినట్లయితే చిన్న వర్షానికి ఆల్రెడీ ఒక కొంత ఈ ఏదైతే ఈ కుంట టైప్ ఏదైతే రావడం జరిగిందో, ఒకవేళ వర్షం కనుక పెద్దగా వస్తే
మరి ఈ ఇండ్లన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు కన్స్ట్రక్షన్స్ ఏమో నాసిరకంగా ఉన్నాయి, లోపల మనం ఇప్పటిదాకా మనం చాలా ఇండ్లు కూడా మనం గమనించడం జరిగింది, ఏ విధంగా నాసిరకంగా ఉన్నాయో కాంట్రాక్టర్లు, ఏ విధంగా ఈసారి ఏదో ఒక చిన్న ప్రాబ్లం రావడంతో మళ్ళీ కాంట్రాక్టర్లు రావడము, మళ్ళీ దాన్ని ఏదో ఒక మాడిఫై చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆ పరిస్థితి అట్లా ఉంటే ఇక్కడ మాత్రం విచిత్రమైనటువంటి పరిస్థితి. ఒకవైపు కట్టకు పైన చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు కట్టకు పైన ఇండ్లు ఉండడము, దాని కింద కట్ట కింద మళ్ళీ కొన్ని ఇండ్లు కట్టడం, అసలు ఇది కన్స్ట్రక్షన్ సంబంధించిన కాంట్రాక్టర్ లోపమా లేదంటే ప్రభుత్వం ఈ విధంగా చేయమని చెప్పేసి ప్రభుత్వ లోపం అనేది మనకు తెలియాల్సి అయితే ఉంది. మొత్తానికి ప్రజలు ఇప్పటికీ మనం చాలా మందితో మాట్లాడడం కూడా జరిగింది, ప్రతి ఒక్కరు కూడా తమ బాధను తమ భయాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తున్నటువంటి విషయం మనం కూడా గమనిస్తూ ఉన్నాం. సో దీన్ని మరి ఇది ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఏవైతే ఈ 400 ఎకరాలు ప్లస్ 2400 ఎకరాలు నిర్మిస్తున్నటువంటి 2400 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, గజ్వేల్ అంటే సీఎం కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో గజ్వేల్కు కూతవేటు దూరంలో, అదేవిధంగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్కి కూడా దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిరోజు కూడా ఇక్కడే ఉంటాడని తెలిసి కూడా మరి ఈ విధంగా దాదాపు 2400 ఇళ్ళు అంటే దాదాపు 10,000 మందికి పైగా 10,000 నుంచి 20,000 మంది ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఈ మొత్తం ప్రజలు కూడా చాలా భయాందోళన ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ వర్షాకాలంలో ఈ ప్రస్తుతం వర్షాకాలం అయితే ఉంది, ఈ వర్షం ఇంకా ఎక్కువ వస్తే మొత్తం ఇల్లు మొత్తం కూలిపోయి తమ ప్రాణాలకు హాని ఉంది, ముప్పు ఉందని చెప్పేసి కూడా ప్రజలు చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్న విషయం అందరూ కూడా చూస్తున్నాం. పెట్టిండు పోలీసులను పెట్టిండు అందరిని పెట్టిండు అందరిని పెట్టినాక మేము వెళ్ళాం సారు, మా ఇండ్లు మాకు ఇవ్వాలి, మా సంసారం మాకు ఉండాలి, మంచిగా ఉండాలి, మాకు గుళ్ళు బళ్ళు అన్నీ కావాలి, మేము అన్నీ ఉంటేనే వెళ్తాం సారు, నువ్వు రేపు తయారు చేసి ఇస్తే రేపే వెళ్తామని చెప్పినాము. ఊళ్ళే ఊరు మొత్తం వచ్చినాము, ధర్నా చేసినాము, నిలబడ్డాము, మాట్లాడినాము. సరే అమ్మ అన్నాడు. సరే అమ్మ అన్నాక సరే మరి మాకు రేపు తలశైలి ఇవ్వి, రేపే పోతాము మేము, ఆ దర్వజనం చేసి మమ్మల్ని నూకేస్తే మేము పోము సార్, మాకు అట్లా కాదు ఇట్లా కాదని అని చెప్పినాము. చెప్పినాక ఏమన్నాడు, సరే అమ్మ అన్నాడు. సరే అమ్మ అన్నాక ఆయనతో మా ఊరళ్ళు ఎవడో పుణ్యం కట్టుకున్నాడు, ఒక నేను కొగడు తర్వాత పట్టిండ్రు. చేపకు గాలం వేస్తున్నాము, గాలం వేసి చెల్లర వేసినాక ఆ చేపలన్నీ గడ్డకి ఎట్లా రావరో చూస్తాం అనుకుంటూ వచ్చిండ్రు. ఎవరి ఇండ్లు వానికి ఇడ చూపించిండ్రు, ఇగో ఇంత ఇంత సరికెలు వాడుతున్నాయి భీముల కింద, ఇండ్లు మొత్తం అగో కారుతున్నాయి, మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ పోస్తున్నాం మాలు పోస్తున్నామని అన్నారు. మాలు వస్తున్నాం పోస్తున్నాం అని అంటే సిమెంట్ ఎక్కువేయండి సార్ అని అడిగినాం. ఏమమ్మా ఏమేస్తారు ఇంకా ఇంతకు ఎక్కువ వేస్తారా అన్నాడు. గల్తలు వేయాలి సార్ అని అడిగినాం. గల్తలు లేవు నా బిల్తలు లేవు ఏమేయం అన్నారు. అంటే సరే తీయి, మాకు కూడా పని వస్తుంది సార్, మేము కూడా చేసుకున్నట్టోళ్ళమే, మాకు కూడా పని అర్థమవుతుంది అని కూడా అన్నాం. అంటే లేదు ఇట్లనే చేస్తాం మేము అని అన్నారు. వానల మీద వానలు 4-5 వానలు పడ్డాయి, ఇండ్లు మొత్తం కిందికి నీళ్లు. ఏంటి మన ఊర్లల్లా పెంకటిండ్లు ఉంటాయి కదా, ఆ పెంకటిండ్ల గూన దారాలు ఎట్లా పడుతున్నాయో సజ్జల మీదకి వెళ్ళి స్లాపుల మీదకి వెళ్ళి అట్లా పడుతున్నాయి. అవి అట్లా నాని ఆయనతో కూలి చచ్చిపోతాం. చచ్చిపోయినాక ఇదంతా ఎవరికి, వాడు ఇచ్చింది ఎందుకు, చేసింది ఎందుకు, ఊర్లోకెళ్ళి ధర్మజనం చేసుకొని వచ్చిండు, ఇంతవరకు ఒక డ్యూటీ లేదు, కొలువు లేదు, ఒక షాపు లేదు, ఏమి లేదు మాకు ఇడ, మరి ఏం చేసుకొని తిని బతకాలి మేము ఇడ. ఇల్లుకు తాళం పెడితే ఇల్లు క్యాన్సల్ చేస్తారట, మరి ఏం చేసుకొని బతకాలి, ఎట్లా బతకాలి, ఏం కథ అనుకున్నాం. ఈయన కూర్చుంటున్నాం, 50 మంది వచ్చారు ఇప్పటికి, ఒకడు రాస్తున్నాడు, ఒకడు చూస్తున్నాడు, ఒకడు పోతున్నాడు, మరి కోపం వస్తుంది మాకు, ఇల్లు కూలిపోతుంది, మేము ఇల్లు భూములు అన్నీ నాశనం చేసుకున్నాము వచ్చినాము. ఒక పిల్లలకు తల్లెవలు అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఒక హాస్పిటల్ లేదు, ఒక దావఖానా లేదు, ఏదీ లేదు, మాకు ఒక గుడి లేదు, బడి లేదు, మా ఊళ్ళో దేవుళ్ళు అన్నీ ఉన్నాయి, మా ఎంబడి పడుతున్నాయి, వాళ్ళు ఎంబడి పడుతున్నాయా, ఇవంతా బాధలు మాకున్నాయి. ఇదంతా ఈ బాధలు ఈ కథ ఈ శమ మాకు మంచిగా చేసిస్తేనే మంచిది, లేకపోతే మళ్ళీ పోతాము ఆ ఊళ్ళోనే గుడి చేసుకుంటాం, అదే ఊళ్ళో గుడి చేసుకుని ఉంటాము, వాడు నీళ్ళు ఎట్లా తిప్పుతాడో, వాడు ఎట్లా ఖాతా చేస్తాడో మేము చూస్తాం. ఇదే మా సామాను మళ్ళీ ఎట్లా తెచ్చుకున్నామో, మేము ఎట్లా పోయినామో, ఎట్లా వచ్చినామో మళ్ళీ అట్లనే తీసుకొని పోతాం. అంతకు ఎక్కువైతే మాతో కాదు, ఈ ఇండ్లు మంచిగా వేసిస్తాడా, ఈ ఇండ్లు కూలగొట్టి మళ్ళీ కట్టిస్తాడా కట్టియడా అది మాకు సంబంధం లేదు, వాని ఇల్లు వాడేసుకొని మాకు అవసరం లేదు, మా ఊర్లో మేమే పోతాము, మేమే ఉంటాం, ఆ పొక్కలల్లో కానీ అందులో వాటి చచ్చిపోయినా సరే కానీ అందులోనే ఉంటాం మేము, అంతేగాని ఇంకో మాట ఏమీ లేదు, జవాబే లేదు. ఈ 2400 ఇళ్ళకు సంబంధించినటువంటి డ్రైనేజ్కి సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ ఇక్కడ కట్టడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే కేవలం
నాసి రకంగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం నామమాత్రంగా మాత్రమే కట్టడం జరిగింది. ఎందుకు కట్టినామా లేదా అన్నట్టు కట్టడం జరిగింది. ఒకసారి చూడండి క్లియర్గా మనకు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, జనరల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది. ఓన్లీ 4 పైప్ లైన్లు వేసి కేవలం ఇక్కడ ఇక్కడ కింద పక్కన చూడండి మొత్తం మట్టితోటి కప్పబడినటువంటి ఇదంతా కూడా ఎలాంటి లెవెలింగ్ చేయకుండా, ఎలాంటి ప్లాస్టింగ్ చేయకుండా, కనీసం కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కనీస నమూనా కూడా తీసుకోకుండా ఇక్కడ ఇలాంటి బ్రిడ్జ్ కట్టడం, ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు ఉండో చెప్పలేని పరిస్థితి. ఒకవైపు ఇండ్లు పరిస్థితి అట్లా ఉన్నది, ఇంకొక వైపు ఏమో కట్టపక్కన ఇండ్లు కట్టడం జరిగింది. ఇలా ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యలే కాకుండా ఇప్పుడు ఈ డ్రైనేజ్ సంబంధించినటువంటి ఈ సమస్య కూడా చూసినట్లయితే కేవలం నామమాత్రంగా ఉన్నదా బ్రిడ్జ్ ఉన్నదా అంటే ఉన్నదనే రకంగా కట్టడం జరిగింది. సో ఈ ఏరియా మొత్తం 2400 సంబంధించిన ఇండ్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఈ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్క సమస్య కూడా మనకు తేటతెల్లం అవుతూ ఉంది. దీనిపైన ఇది మళ్ళా ఇది ఎక్కడో లేదు, సీఎం కేసీఆర్ గారి సొంత నియోజకవర్గము, అదేవిధంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చాలా కూతవేట దూరంలో ఉన్నటువంటి ఏరియాలో ఇన్ని సమస్యలు మనకు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ఇలాంటి దీనిపైన స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా పక్కనే సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ హరీష్ రావు గారు ఉన్నారు, ఇంకొక వైపు దుబ్బాకు సంబంధించినటువంటి రఘునందన్ గారు ఉన్నారు. వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. దాదాపు 10,000 నుంచి 20,000 మంది నివాసం ఉంటున్నటువంటి ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీ ఏదైతే ఉందో, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి కాలనీ ఏదైతే ఉందో, దీనిపైన ఈ హరీష్ రావు గారు కావచ్చు, సీఎం కేసీఆర్ గారు కావచ్చు వెంటనే, ఎందుకంటే వీళ్ళు రోజు రోజుకి ప్రాణభయంతో బిక్కుబిక్కు అంటే బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేదంతా కూడా వర్షాకాలము, వర్షాలు ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ వర్షాలు కనుక ఎక్కువ వస్తే ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ప్రాణాలను బిక్కుబిక్కు అంటే బతికే పరిస్థితి కనబడుతూ ఉంది, ఇండ్లు కూలిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇన్ని సమస్యల మధ్య మరి ప్రజలు ఇంత దుర్భరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు పట్టించుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఒకవైపు చాలా నాసి రకమైనటువంటి కన్స్ట్రక్షన్ జరిగింది, మనకు అవన్నీ కూడా చూసినాం. ఇంకొక వైపు కట్టకు ఆనుకొని కింద భాగంలో కొన్ని ఇళ్ళు కట్టడం జరిగింది. ఇంకొక వైపు డ్రైనేజ్ సమస్య, ఇంకొక వైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ గ్రామాలను వదిలి రావడంతో వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోవడం జరిగింది. వాళ్ళకు తినడానికి తిండి లేక, చేసుకోవడానికి కనీసం కూలి పని కూడా లేక, అనేక రకాలైనటువంటి తిండికి కూడా తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం అందరికీ తెలుస్తూ ఉంది. ఇంకా కొంతమంది యువత అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. ఇంకొక మరి యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లిడికి వచ్చిన యువతులకు పెళ్లిళ్ళు కాక చాలా ఇబ్బందులు పడుతున్న విషయం. ఇలా ప్రతి సమస్య కూడా చాలా దయనీయకరంగా ఈ ఆర్ఎన్ఆర్ కాలనీలో ఉన్నటువంటి విషయం మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. దీనిపైన వెంటనే సీఎం కేసీఆర్ గారు కావచ్చు, లేదంటే పక్కనే ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, వెంటనే దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఆ కట్ట కింద మా ఇండ్లు ఉన్నాయి, ఆ వర్రి వస్తుంది, ఆ నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నాము, మొత్తం సొరికెలు పడ్డాయి, మరి ఎట్లా చేస్తారో చేయని మొత్తం తెట్టే రావుతు తెస్తా అన్నాడు, తెట్టే కడతా అన్నాడు, ఈ సర్పంచ్ రాడు, ఉప సర్పంచ్ రాడు, ఎవ్వరు రా వత్తలేరు, ఇక నీళ్ళు ఎత్తి పోసుకుంటూ ఉంటున్నాం, మాకు నిద్ర లేక ఇక్కడనే ఉంటున్నాం. ఇక మరి ఏ సార్ వత్తలేడు, ఏ కలెక్టర్ వత్తలేడు, మేమున్నాం మేమున్నాం అంటారు ఊళ్ళకేం వెళ్ళేదాకా, నీకేంది నీకేంది 2 ఏళ్ళదాకా మేము చూసుకుంటాం పో అన్నారు, ఊళ్ళకే వెళ్ళేదాకా పట్టు పట్టిర్రు. ఆ డబల్ బెడ్రూమ్లు ఉంటే ఆ ఊరు వాళ్ళకి ఇష్టపర పొల్లొత్తురు, వాళ్ళకి ఇండ్లు కావన్నాని అవి కాల్ చేసేదాకా మా ఎంబడే పడ్డారు. ఇక ఆ కాల్ చేసినా కానీ ఇక్కడ నిద్రలు పడతలేము, ఇక వర్రె పోయేది పోతుంది. ఇప్పుడు ఏదైతే చెప్పినామో మనం కట్టకు పైన ఉన్నాం, కట్టకు పైన ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడం జరిగిందో ఒకసారి మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ అదేవిధంగా కట్టకు పైన ఉన్న ఈ ఏదైతే నాసి రకం ఇండ్లు ఏవైతే మనం చూసినామో ఆ కన్స్ట్రక్షన్ అలానే ఉంది, కానీ ఇటుపక్క లెఫ్ట్ సైడ్ కట్ట కింద ఉన్నటువంటి ఇండ్ల పరిస్థితి చూసినట్లయితే నాసి రకం ఇండ్లు, అదేవిధంగా ఒకవేళ భారీ వర్షం వచ్చి వరద ఇట్లా వస్తే కనుక వరద మొత్తం ఈ పైనుంచి వచ్చేటువంటి వరద మొత్తం కూడా ఈ ఇండ్లకు చేరేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఒకవేళ వర్షం ఇప్పటికే చిన్న కుంట మనం ఇక్కడ మనకు చూసినట్లయితే ఇప్పటికే చిన్న వర్షానికి చిన్న కుంట మాత్రం పేరుకుపోవడం జరిగింది, ఆ నీళ్ళని కూడా పేరుకుపోవడం జరిగింది. ఒకవేళ పెద్ద వర్షం వస్తే
ఈ ఇండ్లు దాదాపు మీరు చూస్తున్నట్టు మొత్తం ఇండ్లు కూడా మునిగిపోయడం ప్రమాదం ఉంది. ఎందుకంటే అటు పక్కకు ఇంకో చెరువు కట్ట, ఇది కొండపోచమ్మ సంబంధించినటువంటి కట్ట ఏదైతే ఉందో అది కూడా ఉండడం జరిగింది. సో ఈ మధ్యలో ఇటు ఒకవైపు ఈ కట్ట, ఒకవైపు కొండపోచమ్మ సంబంధించినటువంటి కట్ట ఏదైతే ఉందో, ఈ మధ్యలో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 500 ఇండ్లు పైగా ఉన్నటువంటి ఈ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే ఉన్నారో, ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారి కాన్సెన్స్ ఇది కాబట్టి సీఎం కేసీఆర్ గారు వెంటనే దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేదంటే అధికారుల నిర్లక్ష్యమా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతోటి ఇలా ఆడుకోవడం మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నాం కదా, ఇప్పటిదాకా మనం ఎంతోమందితో మాట్లాడినాం కదా, రోజు రోజు వాళ్ళు వర్షం ఎంత పెద్ద ఎత్తున వస్తే కనుక మా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతున్నాం, మా ప్రాణాలు పోతాయో ఉంటాయో అనే ఒకటి భయాందోళన అయితే వాళ్ళకు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది.